నమస్తే నేను దేవి యోగా ట్రైనర్ ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ ఫేస్ గ్లో ఇది ఫేస్ గ్లోకే కాకుండా మనకి దీనికి ఇంకా హార్ట్ కి సంబంధించింది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళ కోసం కానీ అండ్ డయాబెటిక్ వాళ్ళ కోసం కానీ చాలా బాగా పనిచేస్తుంది అలాంటి డ్రింక్ తీసుకున్నాము దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ కూడా మనం అలాంటివి తీసుకున్నాము అవి ఏంటిది అనేది చూద్దాం మనం ఇప్పుడు ఎందుకు ఇంతగా చెప్తున్నాం అనేది మనం తీసుకున్న దీనిలో ఒకటి మెయిన్ ఇక్కడ మనము పచ్చి పసుపు తీసుకున్నాం ఈ పసుపు అనేది మన హార్ట్ కి ఏ విధంగా పని చేస్తుందో తెలిసిందే కదా మన బ్లడ్ లో షుగర్స్ అనేది లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది షుగర్స్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది అండ్ బ్లడ్ లో ఫ్యాట్స్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది మంచి ఇన్ఫ్లమేటరీ అండ్ బాడీ లోపల మన బ్లడ్ లోపల కానీ ఎలాంటి ఫంగస్ కానీ ఏది ఫామ్ అవ్వకుండా చూసే ది బెస్ట్ మెడిసిన్ మనకి బయట వచ్చే మెడిసిన్ కంటే మన ఇంట్లో ఉన్నటువంటి హోమ్ రెమెడీ మనకి ఇంట్లో ఉన్నటువంటి బెస్ట్ ది బెస్ట్ మెడిసిన్ ఈవెన్ మనం పడ్డామనుకోండి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంత పసుపు తీసుకొచ్చి పడ్డ దగ్గర పెట్టేసేవాళ్ళు అంటే బయట స్కిన్ మీదనే అంత బాగా పనిచేసినప్పుడు మనం ఇంటేకింగ్ తీసుకుంటే మనం లోపలికి కనుక తీసుకుంటే ఇది ఎంత బాగా పనిచేస్తుంది కాబట్టి మనకి బయట దొరికే షాపుల్లో దొరికే ప్యాకెట్స్ కాకుండా దాంట్లో కెమికల్స్ యాడ్ అయ్యి ఉంటాయి ఇలాగ మనం పసుపుని తీసుకొని ఇవేని మనకి ఎండిపోయిన పసుపు దొరుకుతుంది ఇన్స్టెంట్గా అయినా ఆ పసుపు రాళ్ళనైనా దంచుకొని కనుక వాడితే కనుక మన వంటల్లో అలా వాడితే కనుక చాలా 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 బాగా పనిచేస్తుంది అలాంటిది మనకి దీంతో పాటు మనం తీసుకున్నది ఉసిరికాయ ఉసిరికాయ ఎంత బాగా పనిచేస్తుంది మనకి విటమిన్ సి ఉంటుంది ఇందులో విటమిన్ సి ఇది కూడా సేమ్ అలాగే మన బాడీ లోపల ఫ్యాట్స్ ఫామ్ అవ్వకుండా బ్లడ్లోనే లోనే కాకుండా బాడీ లోపల మొత్తం ఎంటైర్ బాడీ లోపల మన ఇంటస్టైన్స్ లో కూడా మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ చేసి ఇది ఓన్లీ హెల్త్కే కాకుండా స్కిన్కి హెయిర్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది ఫేస్ అనేది గ్లో ఉంటుంది ఇది కొంచెం రోజు కొంచెంగా ఒక హాఫ్ కానీ ఎంత పించి తింటే మన ఫేస్ లోపల ఉన్న ముడతలని రాకుండా ఉంటాయి మనం ఇంకా ఏజ్డ్గా కాకుండా చిన్నవాళ్ళగా యంగ్గా ఉండడానికి ఉసిరి చాలా బాగా పనిచేస్తుంది ఉసిరి ది బెస్ట్ రెమెడీ చెప్పవచ్చు మనం హోమ్ రెమెడీ దీంతో దీంతోపాటు మనం తీసుకుంది పెప్పర్ మిరియాలు మిరియాల పొడి తీసుకున్నాం మనం దీంట్లో యాడ్ చేయడానికి మిరియాలు కూడా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ సేమ్ అలాగే పనిచేస్తాయి మన బాడీ లోపల టాక్సిన్స్ని రిలీజ్ చేసేసి తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ చేసి ఇంటెస్టైన్కి పనిచేస్తుంది మనపు గ్యాసెస్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకి బాడీ లోపల ఉన్న అన్ని టాక్సిన్స్ బయటికి తీసేసి మనకి ఫేసే కాకుండా హెయిరే కాకుండా హార్టే కాకుండా మన బాడీ కూడా పర్ఫెక్ట్గా మెటబాలిజం బాగా ఉండేటట్టు ఈ త్రీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా పనిచేస్తాయి దీంతో పాటు మనం తీసుకున్నది కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ మనకు అందరికీ తెలిసిందే సమ్మర్ వచ్చిందంటే వేడికి తట్టుకోలేక ఎందుకు అక్కడ మన బాడీ లోపల ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఎనర్జీ డౌన్ అవుతుంది కాబట్టి మనం ఇది గ్లూ వాటర్ తీసుకుంటాం కోకోనట్ వాటర్ తీసుకుంటాం సేమ్ అదే విధంగా మనకి బాడీ లోపల మెటబాలిజం బాగా జరిగి లోపల ఉన్న ఆర్గాన్స్ కానీ ఫేస్ గ్లోకి కానీ చాలా బాగా పనిచేయడానికి మనం కోకోనట్ వాటర్ తీసుకున్నాం అలాగే క్యారెట్ తీసుకున్నాం ఇది మనం ఫేస్ గ్లో అని చెప్పుకున్నాం కాబట్టి క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ విటమిన్ సి ఉంటుంది అది కలర్ కూడా రెడ్గా ఉంటుంది ఫేస్ అనేది మంచి గ్లోకి చాలా బాగా పనిచేస్తుంది ఇవి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఇప్పుడు ఫేస్ కి తీసుకున్నాం కాబట్టి ఈ ఇంటేకింగ్ తీసుకుంటే సరిపోతుందా ఫేస్ గ్లో వచ్చేస్తుందా అనే కాకుండా దీనికి మనం చేయాల్సింది ఏంటిది మెయిన్ ఫేస్ అనుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి టెన్షన్స్ ఫ్రీగా ఉండాలి ఇప్పుడు చూడండి మనం సడన్గా ఎవరన్నా మనకి ఎదురు పడ్డారనుకోండి బయటకు వెళ్ళినామంటే ఏమైంది నీ ఫేస్ అంతా చిన్నగా అయిపోయింది నీ అంత పీక్పోయినట్టుగా ఉంది ఎక్కడ తెలుస్తుంది మన లోపల ఉన్న స్ట్రెస్ టెన్షన్స్ మొత్తం అంతా మన ఫేస్ పైనే తెలుస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి టెన్షన్స్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనము తయారు చేసుకుందాం దీన్ని చేయాల్సింది ఏంటిది అన్నీ కలిపేసి మనము మిక్సీ చేయాలా మరొకసారి చూద్దాము పదార్థాలు ఏంటి అనేది పచ్చి పసుపు ఉసిరికాయ కొబ్బరి నీళ్ళు మిరియాల పొడి క్యారెట్ వీటన్నింటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాం క్యారెట్ని కడిగేసి అలాగే యూజ్ చేసుకోండి దీన్ని పైన తొక్క తీయక్కర్లేదు మనం కొంచెం వేడి నీళ్ళల్లో ఎందుకంటే మనకి మసాలాలు అవి వేసి ఉంటారు కాబట్టి పైన పోవడానికి కొంచెము వేడి నీళ్ళల్లో కడిగేసి అలా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ పైన తొక్కల్లో కూడా మనకి ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి అలాగే తీసుకుందాము ఉసిరికాయ డైరెక్ట్ అలాగే వేసుకుంటున్నాను ఒక ఉసిరికాయ సరిపోతుంది మనకి మామూలుగానే మనకి ఈ ఉసిరికాయ క్యారెట్ ఈ రెండు ఫ్లేవర్స్ చాలా బాగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి ఈ పసుపు వేసుకుంటున్నాము పసుపు ఒక ఇది చాలా మనము డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ముద్దగా తీసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం తీసుకుంటే సరిపోతుంది మనకి దీంట్లో ఉండే పోషకాలు మొత్తం మనకి డైరెక్ట్గా వస్తున్నాయి దీంట్లో టేస్ట్గా కూడా ఉంటుంది అండ్ మంచి హెల్దీ డ్రింక్ ఇది ఇది సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది పచ్చి పసుపు మనం వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది దట్టు ఉసిరికాయ కూడా అన్ని వేసుకున్నాం కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది దీంతోపాటు మనం కొబ్బరి నీళ్ళు వేసుకుంటున్నాము ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది చూడండి ఇంత స్మూత్ లాగా ఎంత చాలా బాగా ఉంది ఓకే ఇది మనం గ్లాస్ లకి తీసుకుందాం చూసారా కలర్ఫుల్ గా కూడా చాలా బాగా ఉంది దీంట్లో మనం హాఫ్ టూ టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను ఇది మనకి వెయిట్ లాస్ కనే కాదు స్కిన్ గ్లో కనే కాదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనకి గొంతుకు కూడా చాలా మంచిది త్రోటేక్ ఉన్నప్పుడు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది దీన్ని మనం డయాబెటిక్ వాళ్ళకి కూడా అనుకున్నాం ఏ విధంగా అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది డయాబెటిక్ ఉన్నప్పుడు కొంచెం వర్కౌట్స్ చేయగానే వీక్ అయిపోతుంటారు ఎనర్జీ లాస్ అయిపోతుంటారు దీంట్లో మనం కోకోనట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి అలసిపోకుండా క్యారెట్ కూడా ఉంది కోకోనట్ కూడా ఉంది పచ్చి పసుపు కూడా ఉంది మిరియాలు ఉన్నాయి శరీరం అనేది అలసిపోకుండా మనం ఎక్కువసేపు పనిచేయడానికి ఈ డ్రింక్ అనేది మనకి ఈ జ్యూస్ అనేది మనకి సహాయపడుతుంది ఇదండి ఈరోజు మన ఫేస్ గ్లో డ్రింక్ దీంట్లో మీరు కావాలి అని అనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా తీసుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనకి ఫేస్ గ్లో ఉండాలి అనుకుంటే మనం హ్యాపీగా ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి అండ్ మనకి హార్ట్ ప్రాబ్లమ్ కంట్రోల్ ఉండాలనుకున్న బీపీ కంట్రోల్ అవ్వాలనుకున్నా మీకు ఒక టిప్ చెప్తాను ఇది మనకి డాక్టర్ చూస్తారు కదా ఇంతకు అయితే ఇప్పుడు స్టెప్తో చూస్తున్నారు అప్పుడైతే ఇలా పట్టేసి మేము చిన్న ఉన్నప్పుడు ఇలా పట్టేసి మనకి పల్స్ చెక్ చేసేవారు అంటే మన హార్ట్ కనెక్ట్ అండ్ పల్స్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది నర్వ్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సౌండ్ ఇక్కడ వైబ్రేట్ అవుతుంది నర్వ్స్ అనేది వైబ్రేట్ అవుతుంది ఈ విధంగా మీరు చూడండి ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేస్తూ ఉండండి హై బీపీ ఉన్నవాళ్ళు టెన్షన్గా ఉన్న ఇప్పుడు ఒక సడన్గా మనకు ఎవరో ఏదో ఒక అంటారు వినగానే ఆ టెన్షన్ అనేది హీట్ అవుతుంది బాడీ బాడీ హీట్ అయిపోయి హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది అలా అవ్వకుండా కంట్రోల్ అవ్వాలనుకుంటే ఇదే ప్రెస్ చేసి ఉంచండి మీ హార్ట్ బీట్ కంట్రోల్ అయ్యి నార్మల్ వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూనే ఉండండి ఒక వన్ మినిట్ ప్రెస్ చేయండి కొంచెం రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఇలా ప్రెస్ చేయండి రిలాక్స్ అవ్వండి ఇలా ప్రెస్ చేస్తూ మీ హార్ట్ పైన ఫోకస్ చేయండి విత్ ఇన్ ఫ్యూ సెకండ్లో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మీ హార్ట్ రేట్ అనేది నార్మల్ అవుతుంది ఇదండి ఈరోజు మన రెసిపీ హెల్దీ డ్రింక్ ఫేస్ గ్లో డ్రింక్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే